Welcome to the course Import Export. Submission of documents to bank. Bank lo meeru emem documents submit cheyali. Ee details meeku telavale. Ee documents meedaga ready undale. Ante ippudu documents enduku submit cheyalante bank lo submit chestene bank nunchi meeku double teeskuntunnaru kabatti LC dwara teeskuntunnaru kabatti ala submit cheyale. Ledhu meeru direct gane negotiate chestunnaru mee account lo direct vallu double isthunnarante meeru ee details ఈ మొత్తం కంప్లీట్ డాక్యుమెంటేషన్ వాళ్ళకి కొరియర్ ద్వారా కూడా పంపించచ్చు. కానీ అది సేఫ్ మెథడ్ అనుకోరు చాలామంది, ఎందుకంటే రిస్కీగా ఉంటుంది. మీ అక్కడ ప్రోడక్ట్స్ వాళ్ళు తీసుకోరు, లేదంటే పార్ట్ పేమెంట్ చేస్తారు, పార్ట్ పేమెంట్ చేయరు, ప్రాబ్లమ్స్ అవుతాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చాలామంది ఎల్సీ ద్వారానే చేస్తారు. కాబట్టి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఒక సర్టిఫికేషన్ ఇవ్వాలి, లెటర్ ఆఫ్ క్రెడిట్ షిప్మెంట్ అన్నారు ఎల్సీలో ఉంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది ఉంటుంది కదా బ్యాంక్ది, ఆ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వాలి, ఇన్వాయిస్ ఇవ్వాలి, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ప్యాకేజింగ్ లిస్ట్ ఇవ్వాలి, ఎయిర్వే బిల్ ఆర్ బిల్ ఆఫ్ లోడింగ్ అంటే ఏమేమి మీకు షిప్ ద్వారా లేదంటే ఎయిర్వే బిల్ ద్వారా వచ్చిన బిల్ ఉంటుంది కదా, ఎంత ప్రోడక్ట్ అక్కడ లోడ్ అయింది ఆ బిల్ కంప్లీట్గా, డిక్లరేషన్ అంటారు ఫారిన్ ఎక్స్చేంజ్, ఒక సర్టిఫికేషన్, ఎక్స్చేంజ్ డాక్యుమెంటేషన్, సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ ఇదంతా కంప్లీట్ ఇవ్వాలి, ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ వెన్ ఎవర్నే సరే ఇన్స్పెక్షన్ జరిగింది మీ ఫుడ్ ప్రోడక్ట్స్ కావచ్చు, లేదంటే ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఏమైనా దాని మీద ఇన్స్పెక్షన్ జరిగింది, ఆల్రెడీ అది వెరిఫై అయిపోయింది అన్నట్టు ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్స్, మరి ఇంకా ఏదైనా వేరే డాక్యుమెంట్స్ ఉంటే ఆ కంప్లీట్ డాక్యుమెంట్ అన్నట్టు అక్కడ మీరు సబ్మిట్ చేయాలి. ఇవి డాక్యుమెంట్స్ కంపల్సరీ మీరు బ్యాంక్కి సబ్మిట్ చేస్తే అక్కడ నుంచి ఆ బ్యాంక్ అక్కడ ఫార్వర్డ్ చేస్తుంది. అది ప్రొసీజర్ ఎలా ఉంది నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోతున్నాను.